అప్పుడప్పుడు బండి పంపాలి వీళ్ళకి, మీరు జాగ్రత్త మరి, మాస్క్ ఇట్లా పెట్టుకుంటారా? సరే ఎవరు తట్టుకోవచ్చు. ఏం పేరు పట్టి? కేశవర్ధిని. నేనెవరో తెలుసా? చూసినా నన్ను ఎప్పుడు? జాగ్రత్తగా ఉండరు మరి, కొంచెం బియ్యము పప్పు చక్కెర. ఎంతమంది? ఏం పేరా? సారంగ పానా. ఒకటే ఫ్యామిలీ? పాప వచ్చిందా? ఒకటే ఫ్యామిలీ. దగ్గు దమ్ము? మరి ఎట్లా కరోనా వచ్చిందని ఎట్లా తెలుసు? సామాన్ కూడా కొన్ని తక్కువ ఉంటుంది. మీ ఇల్లానే ఏమన్నా దగ్గు తుమ్ములు ఊర్లో ఆటో కానీ గాలి కానీ ఏదన్నా గట్లనే హఠాత్తుగా గాలి అంత ఆయాసం గిట్లా వచ్చుడు అంటే తీసుకుపోయేటట్టు కూడా అప్పటిదప్పుడు అంటే కష్టమవుతాం. ఏదం పని అది తీసుకు. ఎట్లున్నది? ఎన్ని రోజులు అయింది వచ్చి? కొన్ని వారాలు అయితే దగ్గు దమ్ము. కొంచెము పేదోళ్ళు ఉంటారు కదా బయటికి పోయి పని చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు కొద్దిగా బియ్యము 5 కేజీలు బియ్యము పప్పు 2 డోసులు వేసుకున్నా కూడా వ్యాక్సిన్ ఇది వచ్చింది. అంటే నువ్వేం గ్లౌజులు గిట్లా పెట్టుకోవాలి, మాస్కులు గిట్లా? అసలు ఒక రోజు లేవు అసలే. ఎన్ని సంవత్సరాలు అయింది అక్క నువ్వు ఆశా వర్కర్? 21 సంవత్సరం. ఇంట్లో ముగ్గురు ఏడా? సరే జాగ్రత్తగా ఉండదు, ఏం కాదు, అది సమానం. ఎవరికి జాబ్ కొద్దిగా ఇబ్బంది పడతారని అందరికీ కొంచెం బియ్యం పప్పు చక్కెర మన తరఫున, ఎందుకంటే ఊర్లలో చాలా మందికి వచ్చింది కదా. ఇప్పుడు నీ ఇంట్లోనే 4 వచ్చాయి, ఇంకెవరు బయటికి పెట్టలేరు, ఎవరు లోపలికి వచ్చేటోళ్ళు. అందుకోసమే మేము ఇట్లా ఈసారి ఇట్లా చేస్తాను, పోయినసారి అంటే అందరు కూరగాయలు బియ్యం అట్లా పంచినా కానీ తీసుకురమ్మా. జాగ్రత్తగా ఉండదు, ఈ బియ్యం గిట్లా తీసుకోండి, మంచిగా ఫుడ్ పెట్టు, మంచి తిండి తినాలా, రోజు ధైర్యం చెప్పాలి నువ్వు.